Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. So in order to give clarification once and for all, we are conducting this press meet. And so Chandrababu Naidu garu jail ku vachinappudu, I wanted to start with security issues. So sir, high profile prisoner kabatti, we are taking all required and necessary precautions. And సో జైల్లో స్నేహ బెరాక్ అని ఒక కంప్లీట్ బెరాక్ సార్ కోసం కేటాయించడం జరిగింది. సో 24/7 సార్కు ఒక హెడ్ వార్డరు అండ్ 6 వార్డర్స్ సార్ చుట్టూ ఉంటారు, ఆయనకు భద్రత ఉంటుంది. ప్లస్ ఒక జైలర్ స్థాయి అధికారిని ఎస్పెషల్గా సార్ కోసమే కేటాయించడం జరిగింది. సో చంద్రబాబు గారికి వచ్చే ఫుడ్ కానీ తర్వాత వేరే ఐటమ్స్ కానీ సో ఆయనే చెక్ చేస్తూ ఉంటారు. సో ఆయనే దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఆయనకి ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చంద్రబాబు గారికి ఇంటర్వ్యూ ఏదైనా వచ్చినప్పుడు బెరాక్ నుండి మెయిన్ గేట్ దగ్గరికి పిలుచుకొని రావడం కానీ, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెయిన్ గేట్ నుండి మళ్ళా ఆయనని బెరాక్లో వదిలిపెట్టడం వరకు ఆ కంపల్సరీ ఆ జైలర్ ఆయనతోనే ఉంటాడు. సో చంద్రబాబు గారు ఆ బెరాక్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కానీ వేరే ఖైదీ కానీ వేరే గార్డింగ్ సిబ్బంది కానీ వేరే ప్రిజన్ ఆఫీసర్స్ కానీ అక్కడ లేకుండా మేము చూసుకుంటున్నాము. సో దట్ సెక్యూరిటీ వైజ్ వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ అండి. సో ఆయన పైన మేము తీసుకుంటున్న భద్రత పైన ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు ఫీల్ టు హ్యావ్ ఎనీ ఫియర్స్. ఎటువంటి హెసిటేషన్ అవసరం లేదు. ఆల్ ప్రాబబుల్ కేర్ అండ్ ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము. ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సజెషన్స్ ఇస్తున్నారు. సో వీక్లీ వన్స్, 15 డేస్ వన్స్ మేము కలవడం జరుగుతుంది. సో ప్రికాషన్స్ పైన ఫర్దర్ సెక్యూరిటీ గురించి ఏమన్నా కావాలంటున్నారు, సార్ సజెషన్స్ ఇస్తున్నారు. ఆ సజెషన్స్ అన్నీ మేము కంపల్సరీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. సో సెక్యూరిటీ వైజ్ దెర్ ఆర్ నో ల్యాప్సెస్ ఫ్రమ్ అవర్ పార్ట్ అండి. సో దట్ ఈస్ సెక్యూరిటీ. రిగార్డింగ్ హెల్త్ కండిషన్ అండి, చంద్రబాబు గారు జైలుకు అడ్మిట్ అయిన రోజు హీ హాస్ బ్రాట్ సమ్ మెడిసిన్స్ అలాంగ్ విత్ హిమ్. సో సమ్ మెడికల్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి. సో మా జైల్ డాక్టర్ గారు, మా దగ్గర ముగ్గురు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో మా డీసీఎస్ గారు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన వాడుతున్న మెడిసిన్స్ ఏ డిసీజెస్ కోసం తెచ్చుకున్నారో కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మెడిసిన్స్ ఆయన దగ్గరే ఉంటాయి, ఆయన ఎప్పటికప్పుడు వేసుకుంటున్నారా లేదా అని చెప్పి మా డాక్టర్స్ అవన్నీ పరిశీలిస్తున్నారండి. రోజుకు 3 టైమ్స్ సార్ వైటల్స్ చెక్ చేస్తున్నారు. సో ఆయన హెల్త్ వైజ్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సో సార్ వచ్చినప్పుడు హీ వాజ్, మాకు వచ్చిన ఎన్హెచ్ఆర్సి షీట్స్ ప్రకారము హీ వాజ్ అరౌండ్ 66 కేజెస్ ఆఫ్ వెయిట్ అండి. మధ్యలో హీ వెంట్ అరౌండ్ టు 68.7 కేజెస్. నిన్న వెయిట్ చూసినప్పుడు హీ వాజ్ అరౌండ్ 67 కేజెస్ అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్లు డ్రాస్టిక్గా వెయిట్ తగ్గిపోయినారు అనేది దాంట్లో వాస్తవం ఎటువంటిది లేదు. సో వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ హిస్ హెల్త్ ఇష్యూస్ అండి. తర్వాత ఒక 2 డేస్ బ్యాక్ సార్ డిహైడ్రేషన్ అని కంప్లైంట్స్ చేయడం జరిగింది. వెంటనే సార్కు ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ ఇంటేక్, తర్వాత లిక్విడ్ ఇంటేక్ కూడా పెంచు ఎక్కువ చేయమని చెప్పి మా డాక్టర్ సజెషన్ చేశారు. అండ్ వీఆర్ ఆల్సో ఇన్ష్యూరింగ్. సో మేము ఆయన ఎన్ని వాటర్ బాటిల్స్ తాగుతున్నారు అనేది కూడా మేము లెక్క పెట్టుకుంటున్నాం. సో దట్ సఫిషియంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉంది అని మేము అది చెక్ చేసుకుంటున్నాము. సో 2 డేస్ బ్యాక్ కొద్దిగా బాడీ పైన ర్యాషెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వీ హావ్ ఆల్రెడీ గివెన్ హిమ్ సమ్ మెడికేషన్ ఇచ్చారు. అంటే మా దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ షీఈ్ ఎండి డెర్మటాలజిస్ట్. సో ఆమె షీఈ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ఆఫీసర్ కాబట్టి షీ హాస్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్. సో నిన్న కూడా కొద్దిగా ర్యాషెస్ ఎక్కువ ఉన్నాయని కంప్లైంట్ చేసిన కారణంగా వీ వాంటెడ్ ఎ సెకండ్ ఒపీనియన్. దట్స్ వై ఇప్పుడు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు షీ హాస్ రిక్వెస్టెడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ని రిక్వెస్ట్ చేశారు డెర్మటాలజిస్ట్ ఎవరన్నా ఉంటే కనుక పంపించమని చెప్పి. సో వన్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని పంపించారు వాళ్ళు. వాళ్ళు సార్ని పర్సనల్గా కలిసి సార్ వివరాలు కనుక్కొని ఆయన పరీక్షించిన తర్వాత దే హ్యావ్ గివెన్ దేర్ సజెషన్స్ అండ్ మెడికేషన్. సో అవన్నీ కూడా మేము ఆల్రెడీ సార్కి మేము అందుబాటులో పెట్టామండి. సో బయట భయపడుతున్నట్లు అంత సీరియస్గా ఏమీ లేదు. ఈజ్ హెల్ అండ్ హెల్తీ. సార్, వైద్యులు వారికి ఎలాంటి పరీక్షలు చేశారు, ఏం సూచించారు, ఏ మందులు వారికి సజెషన్ చేశారు? సో దట్ ఈస్ పేషెంట్ అండ్ డాక్టర్ ప్రైవసీ అండి. వీ కెనాట్ రివీల్ ఆల్ దట్ స్టఫ్. అంటే వాళ్ళ పేషెంట్ కన్సెంట్ లేకుండా వీ కెనాట్ రివీల్ ఆల్ దట్. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు వాళ్ళంతా కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం పరీక్షలు చేశారు, జైపీడీ సూపరింటెండెంట్ గారు ఎలా ఆ రిపోర్ట్ని ఇస్తారు అని కూడా వారి నాయకులు. యా ఇప్పుడు ఒకటి అండి, బులెటిన్ మీద నేను చెప్తానండి. ఒకటి అండి, ఇప్పుడు మామూలుగా ఎట్లుంటుంది అంటే జైలు అన్నాక ఇట్ విల్ బి హెడెడ్ బై ది సూపరింటెండెంట్ అండి. సో ఇప్పుడు యాక్చువల్ సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డెప్యూటీ సూపరింటెండెంట్ గారు ఇప్పుడు ఈజ్ ది ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్.
సో ఎవ్రీ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద జైల్ విల్ బీ గివెన్ ఓన్లీ బై ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. సో హెల్త్ బులెటిన్ ఇప్పుడు మా దగ్గర మెడికల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా దే ఆర్ ఆల్ సబార్డినేట్స్ టు ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. సో వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్స్ అవన్నీ సూపరింటెండెంట్కి ఇస్తే అఫీషియల్గా ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆయన రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆయన ఇచ్చినా కూడా జైలర్ ఇచ్చి ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చినా కూడా ఉన్న మెటీరియల్ మాత్రం దోస్ ఆర్ ఫ్యాక్ట్స్. సో దాంట్లో ఏం డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఆయన వాడే మందులే వాడుతున్నారండి. మేము వీ హావ్ నాట్ చేంజ్ ఎనీ మెడికేషన్ అండి. వాస్తవం లేదండి. అంటే ఇప్పుడు సార్ తెచ్చుకున్నప్పుడు ఒక నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 10 మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, సో 11th మెడిసిన్ మేము యాడ్ చేసామంటే ఆయనకు తెలిసిపోతుంది కదండి. సో వీ హావ్ నాట్ ఇంక్రీస్డ్ ఎనీ మెడికేషన్. సార్ ఏ మెడికేషన్ అయితే వాడుతున్నారో అదే కంటిన్యూ చేస్తున్నారు. నౌ దట్ హీ హాస్ కంప్లైంట్ ఆఫ్ ర్యాషెస్ ఉన్నారు కాబట్టి ఓన్లీ టాపికల్ అప్లికేషన్ కోసం మాత్రమే సమ్ క్రీమ్స్ అండ్ లోషన్స్ ఇచ్చామండి. వీ హావ్ నాట్ ఇంక్రీస్డ్ అవే. అదర్వైజ్ ఎనీ ఓరల్ మెడిసిన్ కానీ ఏమీ ఇవ్వలేదండి. వన్ బై వన్ సాధారణ ప్రజలకి మామూలుగా అయితే జైలు సూపరింటెండెంట్ గారే హెల్త్ బులెటిన్ అడ్డుకుంటూ వస్తారు. మరి డిఏపీ కదా అల్టిమేట్ హెల్త్ బులెటిన్ డాక్టర్లే చెప్పాలి కదా. డాక్టర్లు కూడా దే ఆర్ సబార్డినేట్ ది సూపరింటెండెంట్ అండి. ఇప్పుడు జైల్లో ఉన్నది కూడా ప్రాస్ అండే 2039 మంది ఉన్నారండి. అందరికీ సూపరింటెండెంట్ వచ్చేసి దిల్ బి ఓన్లీ 1 పర్సన్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా హీఈస్ ఆల్సో 1 అమాంగ్ 2039 మెంబర్స్ అంతే కదండి. సో హీ విల్ బి ఇప్పుడు ఆ సార్ గురించి కోర్టుతో కరెస్పాండెన్స్ చేయాలన్నా, బయట హాస్పిటల్స్తో కరెస్పాండ్ చేయాలన్నా, పోలీస్ వాళ్ళతో కరెస్పాండ్ చేయాలన్నా ఇన్ ద నేమ్ ఆఫ్ సూపరింటెండెంటే వెళ్తుంది. లేదండి, మా దగ్గర ఏసీ ప్రొవిజన్ ప్రిజన్ మాన్యువల్ రూల్స్లో లేదండి. సార్ నిన్నటికి ఇప్పటికీ ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందండి, తగ్గిందా పెరిగిందా? నేను ఆల్రెడీ చూసారండి, ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేశాము. యా నిన్న ఆల్రెడీ మెడికేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశామండి. మా డాక్టర్ కూడా ఈరోజు కూడా మార్నింగ్ చెక్ చేయడం జరిగింది. హీఈస్ ఓకే అండి, హిస్ కండిషన్ ఇస్ స్టేబుల్. నిన్న ఈవినింగ్ మెడికేషన్ ఇచ్చారండి. మీరు వన్ డేలో మిరకిల్స్ ఎట్లొస్తాయండి? వీ నీడ్ టు వెయిట్ ఆ మెడికేషన్ ఆ మెడిసిన్ కూడా వీ నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు బీ ఎఫెక్టివ్ కదండి. ఏం లేదండి, లేదండి. మాజీ ముఖ్యమంత్రి స్టేట్ నాయకుడు అంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే కుటుంబ సభ్యులు కానీ టీడీపీ నేత కానీ అంత పెద్ద వ్యక్తి రాజకీయ నాయకుడిని అతనికి ర్యాషెస్ వచ్చినా ఇబ్బంది పడినా వెంటనే హాస్పిటల్ తరలించాల్సి ఉంటుంది. అంటే ఆయన సూచన మేరకు లేదంటే మీరు తీసుకొస్తామని దానికి కూడా ఏసీబీ కోర్టు నుంచో లేదంటే పై నుంచి మీ గార్డెన్స్ వస్తే తీసుకెళ్తారా, లేదంటే ఆయన ఒకవేళ ఆయన ఉన్న హోదా బట్టి మీకున్న ఆరోగ్య ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఒక రిమాండ్ ప్రిజనర్ అండి. ఆయన ఈజ్ ఏ రిమాండ్ ప్రిజనర్. మేము ఒక రిమాండ్ ప్రిజనర్కి ప్లస్ ఒక హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ కాబట్టి ఆయనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అటువంటి జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటున్నామండి. సో మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గర ఉన్న డెర్మటాలజీలో షీఈ్ ఆల్సో ఎండీ డెర్మటాలజీ. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కూడా ఎండీ డెర్మటాలజీనే ఉన్నారు. ఈ కండిషన్లో సార్కు కంపల్సరీ బయట అడ్మిషన్ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మాకు ఆ సజెస్ట్ చేసినప్పుడు వీల్ టేక్ దట్ స్టెప్. ప్రస్తుతం ఉన్న సార్ మెడికల్ హెల్త్ కండిషన్లో అటువంటి రిక్వైర్మెంట్ లేదు కాబట్టి వీ డి నాట్ సెండ్ హిమ్ టు అవుట్ సైడ్ హాస్పిటల్ అండి. వాటర్ పొల్యూషన్ ఇప్పుడు మీకు చెప్పినట్లండి దేర్ ఆర్ 2039 మెంబర్స్ ఇన్ ది జైల్. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ ఉంది అంటే అందరికీ కూడా రావాల్సి ఉంటుంది. అందరికీ కూడా కంపల్సరీ ఈ స్కిన్ ర్యాషెస్ అవన్నీ రావాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ద కేస్ అండి. సో మేబీ సార్ పర్సనల్ అది ఆ స్కిన్ ప్రాబ్లం వల్ల ప్లస్ ఈ సోరింగ్ టెంపరేచర్స్ వల్ల ఉండిండొచ్చు. ఈజ్ ఆల్సో ప్రొఫ్యూజ్లీ స్వెట్టింగ్ కాబట్టి మేబీ ఫర్ దట్ రీజన్ అది ఉండొచ్చు అండి. అక్కడ ఎంతమంది ప్రిజనర్స్ రిప్లేస్ అయ్యారు, దానివల్ల జైల్లో ఇప్పటికే 2000 మంది పైన ఉన్నారు, ఇబ్బంది పడ్డారు. మేము అందరి ప్రిజనర్స్కి ఇంత బీజేపీ ట్రీట్మెంట్ ఇచ్చే అనుభవం గతంలో లేదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ను ఇవాళ ఎస్కార్టింగ్ టు దమ్ టు ది బ్యారక్. దట్ ఈస్ రాంగ్ న్యూస్ అండి. నో బడీ ఈస్ బీంగ్ ఎస్కార్టెడ్ టు ది బెరాక్ అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని గేట్లోనే ఇంటర్వ్యూస్ ఉంటాయండి. నో బడీ ఈస్ బీంగ్ టేకన్ ఇన్సైడ్ ద ప్రిజన్. ములాఖత్ లేదండి, తప్పు, ఫాల్స్ న్యూస్.
లేదండి లేదండి దట్ ఈస్ ఫాల్స్ న్యూస్ అండి దట్ ఈస్ ఫాల్స్ న్యూస్ మా జైల్లో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మూమెంట్ ఇట్ ఈస్ సీసీటీవీ కవరేజ్ ఫుటేజ్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు హై ప్రొఫైల్ ప్రిజనర్ కాబట్టి ప్లస్ ఆయన భద్రతా కారణాలపైన చాలామంది చాలా చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి వారి మూమెంట్స్ మొత్తము సీసీటీవీ కవరేజ్లోనే ఉంది సో సార్కు వచ్చే ఫుడ్ కూడా అది టెస్టింగ్ తర్వాత గేట్లో నుంచి ఆయన రూమ్ వరకు తీసుకువెళ్ళడము ప్రతిది కూడా ఇట్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై సీసీటీవీ ఫుటేజ్ అండి అరౌండ్ 100 ప్రిజనర్స్ ఉండేవాళ్ళండి ఆ బ్లాక్లో అకామిడేట్ చేసాం సఫిషియంట్గా అకామిడేట్ చేసామండి మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా జైల్ హాస్పిటల్లోనే సఫిషియంట్ రూమ్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన ప్రిజనర్స్ని డైలీ న్యూలీ అడ్మిటెడ్ ప్రిజనర్స్ని ఆ బ్లాక్లో పెట్టేవాళ్ళము నౌ వీఆర్ పుట్టింగ్ దమ్ ఇన్ సమ్ అదర్ బ్లాక్ అంతే సఫిషియంట్ అకామిడేషన్ ఇప్పుడు ఖైదీలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటున్నామండి ఇందాకే చెప్పానండి నేను ఇందాకే చెప్పాను ఈరోజు నుంచి ఇస్తామండి ఇస్తానండి ఇప్పుడు అదే అండి ఇప్పుడు సార్కు ఏమేమైతే ఉన్నాయి అని చెప్పారు మా డాక్టర్ గారు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన అవి వి కెనాట్ రివీల్ అండి దోస్ ఆర్ పర్సనల్ మ్యాటర్స్ వి కెనాట్ రివీల్ నెక్స్ట్ మాకు పీటీ వారెంట్ కమ్యూనికేట్ అయ్యిందండి మా దగ్గర ఉంది కాకపోతే దాంట్లో కోర్టు సీల్ కానీ మ్యాజిస్ట్రేట్ గారి సిగ్నేచర్ లేదు సో క్లారిఫికేషన్ రాసాము మా వరకు జైల్ డిపార్ట్మెంట్ వరకు మాకు ఆ కోర్టు ఆర్డర్ ప్రకారము వీల్ రిక్వెస్ట్ ది కన్సర్న్డ్ ఎస్పీ అండి ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం అదే హీ విల్ అటెండ్ మా వరకు ఇట్ డిపెండ్స్ ఆన్ ది డాక్టర్స్ అండి ఎందుకంటే ఈజ్ అ హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ లేదండి ఇప్పుడు మా దగ్గర చాలా మంది ప్రిజనర్స్ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా మనం బయట హాస్పిటల్కి వీఆర్ టేకింగ్ కేర్ కదండి వీఆర్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ కేర్ అందుకే చెప్తున్నాను వీఆర్ టేకింగ్ ఆల్ సెక్యూరిటీ పరంగా వీఆర్ టేకింగ్ ఆల్ నెసరీ కేర్ హెల్త్ వైజ్ కూడా ఇప్పుడు అందరు ప్రిజనర్స్తో పాటు చంద్రబాబు గారిని కూడా రోజుకు 3 సార్లు సార్ వైటల్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది జైల్లో ఎవరు ఇప్పుడు మీరే చెప్తున్నారు డౌన్ అయిందని మేము చెప్పలేదు కదండి ఆల్రెడీ చెప్పానండి డిఐజీ గారు సార్ ఇప్పుడు ఒక ప్రిజనర్ లోపలికి వచ్చిన తర్వాత ఆ విజువల్ ఎలాంటి పరిస్థితి ఇప్పటి వరకు మన సెంట్రల్ జైలు బయటికి రాలా ఒక హై ప్రొఫైల్ పర్సన్ 3 సార్లు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎలా బయటకు వచ్చిన అనేది ఇప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ కూడా మేము ఆల్రెడీ దాని మీద మీరేమన్నా దానిపైన ఎంక్వైరీ చేస్తున్నామండి వీల్ రివీల్ ఎలా వచ్చింది అనేది ఏమన్నా మీరు వెల్లడించగలరా సార్ అది యాక్చువల్గా మేము దానిపైన మాకు నిన్నే కమ్యూనికేషన్ వచ్చిందండి మా హెడ్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేయమని చెప్పారు నేను ఐఎమ్ అబౌట్ ఎంక్వైరీ అండి ఎంక్వైరీ చేయాలి డ్రోన్ కెమెరాలు అలాగే పెన్ కెమెరాతో వ్యక్తి వచ్చి కొత్తలో తిరిగాడని చెప్పి బయట ఇప్పుడు డ్రోన్ వచ్చింది అంటే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి వెంటనే మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది వెంటనే టవర్లో ఉన్న పోలీస్ గార్డ్ కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దాని తర్వాత మాకు ఎటువంటి ఇది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుందండి ఆఫ్టర్ దట్ కాదండి మాది కాదండి కాదండి అసలు ఆ డ్రోన్ అనేది జైల్ ప్రిమైసిస్ లోపలికి రాలేదండి ఓపెన్ జైల్ పైకి వచ్చింది జైల్ లోపలికి రాలేదు ఓపెన్ జైల్ ఈస్ డిఫరెంట్ క్లోజ్డ్ ప్రిజన్ ఈస్ డిఫరెంట్ అండి ఓపెన్ జైల్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు ఓపెన్ జైలు రోడ్డు పైకే ఉంది ఓపెన్ జైల్లో ఉన్న ఖైదీలు డైలీ పెట్రోల్ బంకులకు వెళ్ళి పనిచేస్తూ వస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పక్క నుంచి ఏదైనా ఇప్పుడు ఇప్పుడు మామిడి తోటలో మామిడి పండ్లు కొనుక్కోవాలన్నా కూడా సివిలియన్స్ లోపలికి వచ్చి మామిడి పండ్లు కొనుక్కొని వెళ్తూ ఉంటారు సో అది భద్రతా లోపం ఎట్లా అవుతుందండి సెంట్రల్ జైల్ క్లోజ్డ్ ప్రిజన్ లోపలికి ఏదైనా జరిగింది అంటే అప్పుడు మీరు అడిగినప్పుడు ఐ కెన్ సీ ఎక్కడైనా డ్రోన్ తిరగొచ్చా సార్ లేదండి తిరగకూడదండి జైల్ ప్రిమైసిస్లో తిరగకూడదు మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే మేము ఎస్పీ గారికి చెప్పాను నాకు చెప్పినప్పటి నుంచి దే హావ్ టేకెన్ యాక్షన్ ఇప్పుడు రావటం లేదు డ్రోన్ ఎంటర్ అయినప్పుడు డ్రోన్ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ లెస్ దాన్ అ మినిట్ ఎంత టైం ఉంది అని కూడా తెలియదు డ్రోన్ వచ్చి వెళ్ళింది అని చెప్పి జైల్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని బేసిస్ మీద మనము ఇన్వెస్టిగేషన్ చేసాము బట్ మనకు ఫర్దర్ క్లూస్ ఎటువంటిది కూడా దొరకలేదు సో దాని తర్వాత అందరికీ ఇంక్లూడింగ్ మీడియా పీపుల్ వీ హావ్ బ్రీఫ్డ్ ఎవ్రీవన్ సో వీ సస్పెక్ట్ మోస్ట్లీ
మీడియా వాళ్ళు ఎవరైనా కానీ లేదా బయట నుంచి ఎవరైనా కానీ వాళ్ళ మూమెంట్స్ ని చూడడానికి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ పరంగా వీఎం డన్ దాట్ సెక్యూరిటీ పరంగా అయితే మనం చేయలేదు. సో బయట ఎవరి డ్రోన్ అయినా ఫ్లై చేశారా అనే దాని గురించి మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా జరిగింది. అండ్ మీడియా మిత్రులకు కూడా చెప్పడం జరిగింది అండ్ బయట వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అలాంటిది ఇది సెక్యూరిటీ జోన్ కాబట్టి ఇక్కడ ఏది చేయకూడదని ఫ్లైట్ చేయకూడదని అండ్ ఫర్దర్గా అటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ కూడా రిపోర్ట్ అవ్వలేదు. డిఐజీ గారు ఒక కొన్ని రకాల న్యూస్లు ఒక మీడియాలో వస్తున్నాయి, ఒక పార్టీ మీడియాలో కొన్ని రకాల అధికారిక న్యూస్ మీరు అంటే ఇచ్చేవేమో వాళ్ళ పార్టీ న్యూస్ వస్తుంది, అట్లా మీరు అధికారికంగా ఎందుకు ఇట్లా కండక్ట్ చేయకూడదు? కండక్ట్ చేస్తున్నాం కదండి. సార్ మేము ఆల్రెడీ పత్రికా ప్రకటన ఇస్తున్నాము కూడా, చాలా సరిలు ప్రెస్ నోట్ ద్వారా క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇష్యూస్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. మీరు మరీ అవి ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి ఫేక్ న్యూస్ రావడం వల్ల ఒక ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు నిన్న ఇట్ హాస్ టు బి ఫిజికల్ ట్రావెల్, ఖచ్చితంగా ఎన్ఎస్జీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎస్, వీల్ స్టార్ట్ రిజిస్టరింగ్ కేసెస్ అండి. సో ఫార్ చాలా వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది, చాలా వరకు వాళ్ళకి ఫ్యాక్స్ మనం ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటామని కమ్యూనికేట్ కూడా చేయడం జరిగింది. సో వీల్ స్టార్ట్ రిజిస్టరింగ్ కేసెస్ ఆన్ ఎనీ ఫేక్ న్యూస్ దట్ విల్ బి స్ప్రెడ్. ఆల్రెడీ చెప్పామండి, ఫాల్స్ న్యూస్. సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి, ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చేస్తున్నాం, రిలీజ్ చేస్తాను, రిలీజ్ చేస్తాను, రెగ్యులర్గా ఇస్తాము. ఇది అయిపోయింది, అయిపోయిన తర్వాత దట్ వాజ్ నాట్ రిగార్డింగ్ ర్యాలీ. వాళ్ళు జైలు లోపలికి రావడానికి ట్రై చేశారు. సో జైలు లోపలికి ఎవరిని అలో చేయడానికి లేదు కదా, ఇట్స్ సెక్యూరిటీ ఏరియా కాబట్టి ఆపడం జరిగింది. సార్ డిఐజీ గారు షుగర్ లెవెల్స్ పెట్టారండి నిన్న, ఆయన షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తున్నారు బస్ నుంచి. నేను ఇచ్చిన హెల్త్ బులెటిన్లో కొన్ని ఆస్పెక్ట్స్ పెట్టారు, బాగున్నవే పెట్టారు. అలా బాగున్న పెట్టి ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు షుగర్ లెవెల్స్ కానీ లేదా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కానీ అందులో ఇంప్రూవ్ చేయలేదు, ఎందుకు చేయలేదు? నిన్న టెస్ట్ చేసినవన్నీ పెట్టామండి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా డైలీ చేయం కదండి, డైలీ ప్రికింగ్ ఎట్లా చేస్తామండి? ఎవరికైనా సరే వీక్లీ వన్స్ చేస్తాము. సో నిన్న ఏమేమైతే బ్లడ్ టెస్ట్లు నిన్న టెస్ట్లు చేశామో అవి మేము బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఫర్దర్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేస్తామంటే అవి కూడా మేము రిలీజ్ చేస్తామండి. ఎందుకు బదిలీ ఆయన సెలవు మీద వెళ్ళిపోయారనేసి దాని మీద తప్పుగా రాసిన మీరు కూడా ఖండించారు తర్వాత. అట్లాంటి వార్తలు వస్తున్నా కూడా మీరు యాక్షన్స్లో కనపడతాం. ఇప్పుడు చెప్తున్నాం కానీ మేము ఎప్పటికప్పుడు మేము రీజాండర్స్ ఇస్తున్నాం కదండి. ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ అయితే మనకు ఆ విధంగా ఇస్తున్నారో వాళ్ళకి మేము రీజాండర్స్ ఇస్తున్నాము. సెకండ్ డే మేము వీఆర్ ఇన్షూరింగ్ ఆ రీజాండర్ వస్తున్నది అన్న పేపర్లు మేము చూసుకుంటున్నాం. మేము దాంట్లో రీజాండర్ చూసి కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు కదండి. ఇఫ్ దే డోంట్ వాంట్ టు రెక్టిఫై, ఐ కెనాట్ కన్విన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు రెక్టిఫై. ఇప్పుడు ఒక పేపర్లో వచ్చింది అంటే వెంటనే మేము రీజాండర్ ఇస్తున్నాము. సో ఆ రీజాండర్ ప్రతి ఒక్కరు కూడా చూడాలి కదా. సో ఇఫ్ దే ఆర్ నాట్ సీయింగ్, ఐ కెనాట్ కన్విన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు గో అండ్ సీ దట్ రీజాండర్ కదండి. సెక్యూరిటీ కన్సర్న్స్ అండి, ఐ కెనాట్ రివీల్ అండి. రోజుకు 3 సార్లు చేస్తున్నారండి. డాక్టర్స్ కంపల్సరీ వెళ్తున్నారు, కంపల్సరీ చెక్ చేస్తున్నారండి, చేస్తున్నారండి. ఈజ్ అ డయాబెటిక్, వి డూ ఇట్. ఎనీథింగ్ ఎల్స్ అండి? దోమ్తర్ ఇచ్చామండి అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఫాగింగ్ చేస్తున్నాము. ప్లస్ మాకు మెడికల్ డాక్టర్స్ ఇచ్చిన దాంట్లో ట్రై టు ప్రొవైడ్ సమ్ కూల్ ఎన్వైరన్మెంట్ అని చెప్పారు. దాని ప్రకారం కూడా మా అధికారులతో మేము మాట్లాడుతున్నాము, తగు చర్యలు మేము చేపడుతున్నామండి. కూలర్ ఏం లేదండి, రూల్ ప్రకారము ఎయిర్ కూలర్స్ కానీ తర్వాత ఎయిర్ కండిషనర్స్ కానీ ప్రొవైడ్ చేయడానికి మాకు ప్రొవిజన్ లేదు. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మాకు ఏమన్నా సజెషన్స్ డాక్టర్స్ నుంచి అట్లా స్పెసిఫిక్ సజెషన్స్ ఏమన్నా వచ్చాయి అంటే అటువంటి సజెషన్స్ స్పెషల్ కేసు కింద మేము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. వారు చెప్పినట్లు మేము యాక్షన్ తీసుకుంటాము. ఎవరు చెప్పారండి? సో సార్ రూమ్లో ఆల్మోస్ట్ 8 ఫ్యాన్స్ పెట్టడం జరిగిందండి. 8 ఫ్యాన్స్ 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటాయండి. మా వరకు మేము ఎటు ఆయన సార్ కూడా
ఆయన ఉన్న ప్లేస్ ఐ డోంట్ వాంట్ రిలీవ్ బికాస్ సెక్యూరిటీ ఏంటి ఎక్కడ ఉన్నారు ఏ ప్లేస్లో ఉన్నారు నైరుతి మూలలో ఉన్నారా ఏ పగవంతా నేను చెప్పలేను నేను బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ అండి మా వల్ల మా నిబంధన ప్రకారము ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలనో ప్రతిదీ కూడా వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ మేము చేస్తున్నామండి మేము కూడా మా పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలియపరుస్తున్నాం వాళ్ళు ఇచ్చే సూచనలు మేము పాటిస్తున్నాం మాకుండి ప్రెజర్ మాకుంది మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు ఇవాళ పత్రిక ప్రశ్న ఇట్లా చెప్పారు ఎంతవరకు లేదు సో యనమల రామకృష్ణుడు గారు ఏం మాట్లాడారు అనేది ఐ హావ్ నాట్ సీన్ అండి మా పైన ఎటువంటి ప్రెషర్స్ లేవండి మేము మా రూల్స్ ప్రకారమే మేము ఫాలో అవుతున్నాం ఒకటే అండి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేది మేము చేసే ప్రతి యాక్ట్ కూడా ఇట్ ఈస్ బీయింగ్ స్క్రూటినైజ్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేము ఒక్క రూల్ని వయోలేట్ చేసినా కూడా దట్ విల్ బి పాయింటెడ్ అవుట్ అండ్ హైలైటెడ్ సో నోబడీ ఈస్ గోయింగ్ టు టేక్ ఎనీ రిస్క్ టు దట్ ఎఫెక్ట్ ఎందుకంటే చంద్రబాబు పార్టీ నాయకుడు కాబట్టి కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు కానీ మీరేం చెప్పగలుగుతారు అంటే వాళ్ళు చేసే ఆరోపణలు చెప్తారా లేదంటే పొట్టుపడేస్తారో చంద్రబాబు గారికి ఎటువంటి భద్రతా లోపాలు ఉన్నాయని మీరు దయచేసి ఎవరూ నమ్మవద్దండి వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ ఆయన సెక్యూరిటీ రీత్యా మేము వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ సో నెక్స్ట్ లైట్స్ ఉన్నారంటున్నారు తర్వాత రెడ్ శాండిల్ అని ఏదో వస్తున్నారు ఆయన దగ్గరికి కానీ ఆయన కనుచూపు మేర వేరే ఏ ఖైదీని కూడా మేము అలౌ చేయటం లేదు సో ఖైదీల ద్వారా సార్కు ఇబ్బంది కలుగుతుందనేది ఇట్ ఈస్ రూల్డ్ అవుట్ తర్వాత సార్ దగ్గర పెట్టిన మేము ఆ గార్డింగ్ సిబ్బంది కూడా హ్యాండ్ పిక్డ్ జైలు సూపరింటెండెంట్ గారు కొంతమందిని హ్యాండ్ పిక్ చేసి పెట్టారు సో వాళ్ళని కూడా రొటేట్ చేయటం లేదు సో రేపు తెల్లవారు కూడా రెస్పాన్సిబిలిటీ కానీ లైబిలిటీ కానీ క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి పెట్టాము సార్ పడుకున్న చోట ఆయన రూమ్లో రూమ్కి ఎదురుగా ఆయనకి ఎప్పుడు ఒక మనిషి కంపల్సరీ ఉంటాడు అంటే ఎటువంటి అవసరం వచ్చినా కూడా ఫస్ట్ రెస్పాండ్ అవ్వడానికి అతను ఉంటాడు అతనికి మళ్ళీ ఇద్దరు గార్డింగ్ స్టాఫ్ అతని కన్ను చూపుల్లో కంపల్సరీ ఉంటారు ఆయన ఉన్న రూమ్కి ప్లస్ ఆ బెరాక్ ఉన్న రూమ్కి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ దగ్గర ఉంటుంది సో ఒకరిని పట్టుకున్నా కూడా ఆయన దగ్గరికి పోవడం ఇంపాసిబుల్ సో ఆ 7 మంది కలిస్తేనే ఆ రూమ్ ఓపెన్ చేసి ఆయన దగ్గరికి ఫుడ్ కానీ ఏదైనా సరే తీసుకొని పోవడానికి ఉంటుంది ఇంత పటిష్టమైన జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామండి సో సెక్యూరిటీ వైజ్ దర్ ఆర్ నో కన్సర్న్స్ అండి వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ హెల్త్ వైజ్ వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ అండి అంటే ఇప్పుడు నా ఆఫీస్లో అంత ప్లేస్ లేదండి దిస్ ఈస్ విల్సి అండి విల్సి ఇస్తామండి నేను జైల్ సూపరింటెండెంట్ గారితో చెప్తానండి నేను ఎవ్రీడే బులెటిన్తో పాటు ఇష్యూ చేయమని చెప్తాను హెల్త్ బులెటిన్ షూర్ అండి హెల్త్ బులెటిన్ ఇష్యూ చేయమని చెప్తాను నేను రూల్ ప్రకారము లీగల్ ఇంటర్వ్యూస్ ఆ లోపల ఉన్న ప్రిజనర్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఉండాలండి సో మేమేం చేస్తాము అంటే ఆ కన్సర్న్ ప్రిజనర్ దగ్గర హూ ఆర్ ది అడ్వకేట్స్ రిప్రజెంటింగ్ అని చెప్పి ఒక లిస్టు తీసుకుంటాం దాంట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళనే మేము అలౌ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కోర్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు లోవర్ కోర్టులో ఒకరు హైకోర్టులో ఒకరు సుప్రీం కోర్టులో ఒకరు ఉంటారు సో వాళ్ళు ఎవ్రీ టైం ఇక్కడికి రాలేరు సో దే విల్ బీ సెండింగ్ దేర్ సబ్ అంటే వాళ్ళ అసిస్టెంట్స్ను పంపిస్తూ ఉంటారు వాళ్ళని కూడా లోపల ప్రిజనర్ క్లియరెన్స్ ఇస్తేనే మేము వాళ్ళని అలౌ చేస్తామండి సో అది అంటే ఎవరంటే వాళ్ళు బార్ కౌన్సిల్ ఐడి తీసుకొని వస్తే కానీ వీ కెనాట్ అలౌ